మంచిర్యాల్లో పర్యటిస్తున్నారు కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మాజీ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డిని కలిసి ఆయన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేశారు వివేక్ ఆయన కుమారుడు వంశీకృష్ణ వివేక్ కాంగ్రెస్ లో చేరికతో పార్టీకి వెయ్యేనుగుల బలం పెరిగిందంటున్నారు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ నేతలు కాకా కుటుంబం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ది చేసిందంటున్నారు వివేక్ వెంకటస్వామి బరిలో ఉంటే భారీ మెజార్టీతో గెలిపించుకుంటామంటున్న నేతలతో రాజు ఫేస్ టు ఫేస్ పెద్దపల్లి మాజీ ఎంపీ జి వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మంచిరాలు ఆయన నివాసం వద్ద కోలాహలం మేలకొంది నిన్న రాత్రి మంచిరాలకు వచ్చినటువంటి వివేక్ వెంకటస్వామిని కలవడానికి వివిధ పార్టీల చెందినటువంటి నాయకులు చాలామంది వస్తున్నారు దాంతోపాటు అటు పలు పార్టీల చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీతో పాటు అటు బీజేపీ అటు వైసీపీ పార్టీ చెందినటువంటి చాలామంది నాయకులు కూడా వివేక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడిన కొంతమంది సీనియర్ నాయకులు పార్టీలో జైనటువంటి నాయకులు ఉన్నారు సో చెప్పండి వివేక్ వెంకట స్వామి రాక ఉండబోతుంది మీ పార్టీ ఏ విధంగా ఆయన గెలుపు కోసం కృషి చేయబోతుంది చెన్నూరు నియోజకవర్గంలో ఇది ఒక పండగ దినం లాగా భావించుకోవచ్చు కరెక్ట్ అయిన నాయకుడు లేక ప్రజలందరూ ఓటర్లందరూ ఇబ్బంది పడుకుంటున్నటువంటి సందర్భం ఉండే కానీ ఆయన వచ్చిన తర్వాత ఈ రోజు వాళ్ళకు ఓ దసరా పండుగ ఓ సందర్భము ఎట్లయితే ఉంటుందో దీపావళి ఎట్లుంటుందో సంక్రాంతి ఎట్లుందో ఉగాది ఎట్లుంటో ఈ పండుగలన్నీ ఇప్పుడు కనబడుతున్నాయి ఎందుకంటే రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళు బ్రతికేటువంటి పరిస్థితి వాళ్ళకు స్వేచ్ఛగా బ్రతికేటువంటి పరిస్థితులు ఏ పనున్నా కూడా రాత్రి అనక పగలనక ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళకు మాట్లాడి వాళ్ళకి అప్పటికప్పుడు పనులు చేసి పెట్టేటువంటి పరిస్థితి హైదరాబాద్ కానీ ఇంకెక్కడెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లో కూర్చుంటే పనులు కావాలంటే డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు అయితేనే కరెక్ట్ పని అవుతుంది ఎందుకంటే కాకా వెంకటస్వామి గారు ఉన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబం కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల్ని వాళ్ళ కొడుకుని వాళ్ళందరూ ఒక పద్ధతిగా తీర్చిద్దడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రజాసేవ కోసం బ్రతుకుతూ ఉన్నారు కానీ కొంతమంది నాయకులు అయితే పదవుల కోసం పైసల కోసం లక్షల కోట్లు సంపాదించుకొని దోసుకొని పోయి ఎక్కడికి పోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు కూడా అదే పని చేస్తూ ఉన్నారు మొన్న రీసెంట్గా కూడా కొంతమంది నాయకులు వివేక్ వెంకటస్వామి గారి గురించి ఛాలెంజ్గా మాట్లాడడం జరిగింది నేను ఒక్కటే వాళ్ళకి చెప్తా ఉన్నా సోదరా తెలిసి తెలియక మీకేమైనా భయం ఉంటే భయపడతాను అని ఒప్పుకోవాలి కానీ అనవసరమైన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు ఇప్పుడు చెప్తారు సంవత్సరాలు లేవు సంవత్సరాల టైం ఏం కాదు నెల నెల పది రోజుల టైం ఉన్నది ఈ టైం లోపల ప్రజలు తీర్పిస్తారు వివేక్ వెంకటస్వామి అంటే ఏంటిది ఏ విషయం అంటే ఏంటిదో ప్రజలు చెప్తారు గుణపాఠం చెప్పిన తర్వాత పుట్ట చదువుకొని పోయే పరిస్థితి ఉంటుందాకట ఈరోజు అసలు ఈ పండుగ వాతావరణ ప్రతి కులాల్లో వచ్చే పండుగ వాతావరణం ఎందుకంటే తెలంగాణ కోసం కీలక పాత్ర వహించి తెలంగాణను సాధించిన వివేక్ వెంకటస్వామి కుమార్ వివేక్ వెంకటస్వామి గారు తెలంగాణ కోసం ఎంతో మన కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకించి తెలంగాణ సాధించడంలో ఒక భాగ్యంగా ఒక వీరుడిగా పోరాడి సాగించిన తెలంగాణ ఆ రోజు తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్న ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్యే అప్పుడు ఎంపీగా పోటీ చేసి ఏమన్నాడంటే వెయ్యి కోట్లు వంద కేసులు అన్నాడు అయ్యా వివేక్ వెంకటస్వామి మేము చిన్నప్పటి నుంచే చూసుకున్నాం కాక అంటే కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఆయన అప్పటి నుంచే కోట్ల కధిపాతి ఈ దేశంలో ఏడో స్థానంలో ఉన్నాడు అప్పుడే కానీ బిడ్డ ఏం లేకుండే ఈ షెడ్యూల్ లెక్కర్లు ఈ బాలకస్ సుమన్కు ఇక్కడున్న స్థానిక మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి గారు ఇప్పించిన రోజులు మేమందరం చూసినే కానీ ఆ ఐదు సంవత్సరాలు ఎంపీగా ఇలా నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే నీ ఎంతో ఇయాల తెలియవలసిన అవసరం ఉంది ఈ చెన్నూరు నియోజక సంబంధించిన వనరులు దోచుకొని పోయినావు ఈ చెన్నూరు నియోజక సంబంధించిన డబ్బును దోచుకొని పోయినావు ఈ ప్రజల ఆస్తిని కులగొట్టినవు హైదరాబాద్ నుండి మంచిర్యాల వరకు పండుగ వాతావరణం ఘన స్వాగతం పలికినారు వెంకటస్వామి గారికి వారు తెలంగాణ గురించి వాళ్ళ నాన్న పోరాడిండు దాని తర్వాత ఈయన పదవిలో ఉండి కూడా తెలంగాణ గురించి బాగా కష్టపడి పోరాడి అందరికి ఎదిరించి ఆశలు చూపించినా కూడా పదవి మంత్రి పదవి ఇస్తా అంటే కూడా కాదని నా తెలంగాణ మా తెలంగాణ రావాలి మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి నిధులు నియామకాలు నీళ్లు అని చెప్పేసి కొట్లాడిన కొట్లాడిన తర్వాత మోసం చేసి తెలంగాణ తీసుకొ వాళ్ళు లొకలు అయితే వాళ్ళు ఒకరు కాబట్టి ఇప్పుడు కూడా ప్రజలు గ్రహించి ఒక్క రూపాయి ఆశపడకుండా వాళ్ళు పనిచేస్తున్నారు ఏ ఆస్తి కూడా పెట్టుకుంటలేరు వాళ్ళు నుంచి తీసుకొచ్చి ఈ తొమ్మిది సంవత్సరాలు కూడా వాళ్ళు ఇంతో అంత పైసలు సొంత పైసలు పెట్టి అభివృద్ధి చేసినారు చేదోడు వాదోడు ఉండి ప్రతిదానికి సాయం చేసుకుంటా పోయినరు తప్ప ఏది ఆశించలేదు ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది నిలబడుతున్నారు కాబట్టి అందరూ భారీ మెజార్టీతో ఓట్లు వేసి గెలిపిస్తే ఇంకా చెన్నూరు అభివృద్ధి చెందుతుందని చెప్పి చెప్పుకొని ముగిస్తున్నాను వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్లోకి రావడము చెన్నూరులో ఖచ్చితంగా గెలిపిస్తాము ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాడుతాము వివేక్ వెంకటస్వామి గెలిపే లక్ష్యంగా మేము పనిచేస్తామని కూడా నాయకులు కార్యకర్తలు